Namaste Leo Devotional Channel ki Swagatam Suswagatam Miru ee channel ni baga aadaristhunnanduku chala santoshanga undandi Nenu Dr. Mohamed Dawood Astro Numerologist Maa pontulu gaaru ade chepparu date inka memu dani tappi cheyichukolemu మా నక్షత్రాలకి ఆ డేట్లే కనబడుతున్నాయి, ఇంకెక్కడా డేట్లు దొరకట్లేదు మాకు అని చాలామంది అంటారు. ఇంతకుముందు కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీరు మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి డేట్ చూసుకొని, ముహూర్తంతో పాటుగా మంచి డేట్ చూసుకొని, శ్రీశైలము శ్రీకాళహస్తి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపించుకున్నా లేదా మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే మరుమాంగళ్యములాగా మంచి ముహూర్తం అంటే అప్పటికి అయిపోయింది, తర్వాత మళ్ళీ ముహూర్తాలు వస్తుంటాయి. ముహూర్తాలలో ఆ డేట్లు కాకుండా మీకు మంచి సరిపోయిన డేట్లు, ముఖ్యంగా 1, 10, 19, 28 వద్దండి. 1, 10, 19 తేదీల్లో కానీ టోటల్ చేస్తే 1వ నెంబర్ కానీ, 3, 12, 21, 30 తేదీల్లో కానీ, అన్నిటికీ మించి 6, 15, 24 తేదీల్లో కానీ, 9, 18, 27 తేదీల్లో కానీ మొత్తం టోటల్ చేస్తే ఇలాంటివి వచ్చాయండి. సపోజ్ 2వ తారీఖు మొత్తం టోటల్ చేస్తే 6, ఓకే. 3వ తారీఖు మొత్తం టోటల్ చేస్తే 9, 6, 1 వచ్చింది, ఓకే. ఇలా అంటే 1, 4, 8 అంటే మరుమాంగళ్యానికి. అలా మన మరుమాంగళ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా మీ దగ్గరలో ఉన్న ఏ క్షేత్రంలో అయినా పుణ్యక్షేత్రాలు అయితే బెటరు, ఎందుకంటే పుణ్యక్షేత్రాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. పుణ్యక్షేత్రాలలో సిద్ధి పొందిన సిద్ధేశ్వరులు, ఏ శంకరాచార్యులు గారు లేకపోతే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రాన్ని ఆ దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించిన యంత్రం యొక్క మహిమతో ఆ ప్రాంగణం అంతా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి దేవాలయం కూడా ఒక పవర్, ఎనర్జీ పవర్, మంచి పవర్ సెంటర్స్ అక్కడ చాలా చాలా బాగా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకటి ఎనర్జీస్ దేవాలయాల్లో ఎనర్జీ దాని గురించి నేను ఒక వీడియో చేశాను. అందువల్ల అక్కడ ఒక యంత్ర మహిమ ఉంటుంది. తిరుపతి కానీ, శ్రీకాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, ఎక్కడైనా మంచి పుణ్యక్షేత్రాలలో సిద్ధి పొందిన సిద్ధేశ్వరులు ప్రతిష్ఠించిన దేవాలయాలన్నింటిలో పవర్గా ఉంటుంది. అక్కడ కానీ మీరు మరుమాంగళ్యం అంటే మ్యారేజ్ లాగా చేసుకొని తాలిబొట్టు కట్టుకోకుండా దండలు మార్చుకున్నా సరిపోతుంది. ఇది ఏ కమ్యూనిటీ వాళ్ళైనా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా సరే, ముందు మ్యారేజ్ డేట్ కొంచెం ఇబ్బంది అయితే తర్వాత వీళ్ళైతే ముస్లిమ్స్ అయితే మళ్ళీ నలుగురిని పిలుచుకొని ఖత్మే ఖురాన్ చదివించుకొని వాళ్ళు మంగళసూత్రం కట్టడం కానీ చేస్తే సరిపోతుంది. క్రిస్టియన్స్ అయితే మళ్ళీ ప్రేయర్ పెట్టుకొని ఇంట్లో మళ్ళీ ప్రేయర్ లాగా మ్యారేజ్ లాగా చేసుకొని దండలు మార్చుకుంటే సరిపోతుంది. మన హిందూయిజం ఫాలో అయ్యే వాళ్ళైతే దేవాలయంలో మళ్ళీ మ్యారేజ్ లాగా చేసుకొని అంటే నలుగురు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ దండలు మార్చుకుంటే చాలా బాగుంటాయి. దీనివల్ల మ్యారేజ్ డేట్ మీదే సంతానం యొక్క డెవలప్మెంటు, వారి యొక్క జంట యొక్క డెవలప్మెంటు ఆధారపడి ఉంటుంది. అందువల్ల దీన్ని చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోండి. కొంతమంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, మాకు ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయినండి, ఆమెకు ఆరోగ్యం బాగుండదు, నాకు ఆరోగ్యం ఇలాంటి వాళ్ళైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎప్పుడు పెళ్ళైనా, ఇప్పుడు మంచి ముహూర్తం చూసుకొని మంచి డేట్ వాళ్ళకి అనుగుణమైన డేట్లో చేసుకు మళ్ళీ మరుమాంగళ్యంలోగా చేసుకుంటే చూడండి చాలా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు నేను ప్రత్యక్షంగా చాలా కేసులు చేశాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.